పుట్టితి జగముల ఎన్నో పుట్టించితి, పుట్టితి జగముల ఎన్నో పుట్టించితి, సగము పోయను ప్రాయంబు ఇట్టి వినూతన సృష్టులు పుట్టుట నేనెరుగనైతి బుద్ధిదలం. నేను పుట్టాను, ఎన్నో లోకాలని సృష్టించాను, నా వయస్సు సగం వెళ్ళిపోయింది అన్నాడు. సగము పోయను ప్రాయంబు, బ్రహ్మగారికి సరిగ్గా ఇప్పుడు 50 ఇయర్స్, బ్రహ్మ నేను ఇద్దరు ఒకటే వయస్సు వాడు, ఆయనకి 50 ఇయర్స్ కంప్లీటెడ్, అంటే 50 ఏళ్ళు నిండాయి. ఇలాంటి కొత్త సృష్టిలు పుట్టడం ఇంతవరకు నేను చూడలేదు. ఆశ్చర్యం, ఎక్కడి నుంచి పుట్టిందో ఈ కొత్త సృష్టి, నాకు బుద్ధి పనిచేయటం లేదు. రామచంద్ర ఈ మహామాయని ఎలా భేదించడం అనుకుని చాలా బెంగ పెట్టేసుకున్నాడు ఆయన. మోహము లేక జగంబుల మోహింపగజేయ నేర్చి మొనసిన విష్ణు మోహింపించదనని యడి మోహమున విధాత తాన మోహితుడయ్యన్. ఏ మోహము ఏ మాయలోను ఇరుక్కోకుండా తన మాయతో లోకమును ముంచెత్తే కృష్ణుణ్ణి, అసలు మహామాయా స్వరూపుణ్ణి పాపం బ్రహ్మగారు తన మాయ ప్రయోగించి మాయ చేద్దామనుకుని తన మాయలో తానే కొట్టుకుపోయాడు. ఆయన దగ్గర ఈయన మాయలు, ఆ పరమాత్ముడి మాయ దగ్గర ఈ మాయ కాస్త ఎగిరిపోయింది, తన మాయలో తానే కొట్టుకుపోయాడు. పగలు ఖజ్జో తరుచి చెడు పగిది, పగటిపూట సూర్యుడు మంచి ఎండకాంతిని వెదతల్లుతున్నప్పుడు, వేడి వేడి కిరణాలు వెదతల్లుతున్నప్పుడు మిడుగురు పురుగు వచ్చింది అనుకుందాం. మిడుగురు పురుగు కాంతి కనబడుతుందా సూర్యకాంతిలో? సూర్యుడి ముందు మిడుగురు పురుగు కాంతి ఎంత? పగటిపూట మిడుగురు పురుగు కాంతి ఎలా అయితే కనబడదో, సూర్యుడి కాంతిలో లీనమైపోతుందో, రాత్రి మంచు చీకటి లీనమై మాయుమాడ్కి. రాత్రిపూట కటిక చీకట్లో ఎంత మంచు కురిసినా కనపడదు, ఎందుకంటే అంత చీకటే కనుక. అదే తెల్లవారుజామున చూడండి, అబ్బా ఎంత మంచుందా అనిపిస్తుంది అన్నమాట. చీకట్లో మంచు కలిసిపోయినట్టుగా, సూర్యకాంతిలో మిడుగురు పురుగు కాంతి కలిసిపోయినట్లుగా, విష్ణుపై అన్యమాయలు విషదమగునే చెడిని చేసుల గరిమంబు చెరచుగాక. విష్ణువు మీద ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఎవడైనా విష్ణువు మీద తన మాయ ప్రయోగించాలనుకుంటే ఆ మాయ చెడిపోయి ప్రయోగించిన వాడిని నాశనం చేస్తుంది, క్షుద్రశక్తి మహాశక్తి ముందు నాశనమైపోతుంది. అందువల్ల విష్ణువు మీద తన మాయ ప్రయోగించాడు, ఆ మాయ ఆయన్నేం చేయలేసరి కదా, వెనక్కి తిరిగి వచ్చి బ్రహ్మగారిని భ్రష్టుని చేసింది. ఇప్పుడు బ్రహ్మగారికి బుర్ర తిరిగిపోయింది, అందుకే ఇంకేం చేయాలో అర్థం కాక నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఈ బ్రహ్మ పదవి విడిచిపెట్టేస్తాను, అనవసరం నా మహిమ ఎందుకు పనికి రావడంలా, ఈ నూతన సృష్టి నాకు అర్థం కావడంలా అని బ్రహ్మగారు ఆవేదన పడుతూ ఉంటే, ఆ ఆవేదనను చూసి జాలి కలిగింది మళ్ళీ కృష్ణుడికి. ఎంత చెడ్డ తన కొడుకు కదా మరి, బిడ్డ ఇలా నీ బుర్రంతా గడ్డగట్టుకుపోయి ఏడుస్తున్నావా నాయన అనుకుని వెంటనే ఏం చేశాడు, ఈ బ్రహ్మగారిని తన కేసు చూసేలా చూశాడు. వెంటనే బ్రహ్మగారు పిల్లల కేసి దూడల కేసి మళ్ళీ పరిశీలించి చూశాడు. ఇప్పుడు జరిగింది మళ్ళీ విచిత్రం, మొత్తం దూడలు పిల్లలు అందరూ మాయమైపోయారు. ఏ వేపు చూడండి, అందరూ కూడా నీలమేఘఛాయ శరీరులు, చేతులు మురళి పట్టుకున్నవారు, పైన గిరగాల చుట్టూ ముడి వేసుకున్నవారు, ఆ ముడులలో నెమలి పింఛములు పెట్టుకున్నవారు, చేతులకి కంకణాలు వేసుకున్నవారు, చేతుల్లో వెదురు బెత్తాలు పెట్టుకున్నవారు, నడుముకి వడ్డాణంలాగా ఉత్తరీయాన్ని వస్త్రాన్ని బిగించి కట్టుకున్నవాళ్ళు, పసుపచ్చని బట్ట కట్టుకున్నవాళ్ళు, పెరుగన్నం వద్ద చేత్తో పట్టుకున్నవాళ్ళు, మధ్య మధ్యలో మధురంగా మోహనంగా మురళీరావం చేస్తున్నటువంటి ఆ పిల్లలందరూ కనబడ్డారట. అంటే మొత్తం దూడలు, అక్కడున్న గొల్ల పిల్లలు మాయమై అందరూ శ్రీకృష్ణుడి కిందే కనబడ్డారు. అది చూడగానే అయ్య బాబు ఎంతమంది కృష్ణుళ్ళు ఉన్నారా అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ కనపడుతున్న దూడలు, ఈ బాలురు దూడలు కావు బాలురు కావు, అందరూ శ్రీకృష్ణుళ్ళే అని ఆ కృష్ణులకేసి కంటి మీద రెప్ప వేయకుండా చూస్తూ ఉండగా, మొత్తం
మొత్తం పిల్లలందరూ మళ్ళీ ఆ కృష్ణుళ్ళంతా మాయమైపోయి ఒక పెద్ద ముద్ద అయిపోయింది. ఆ ముద్దలో చారు రక్షణ లక్షి తనక పాద గుల్ఫజాను జంఘోరు కఠినాభిమద్యోదరుడు సాదరుడు కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితులను కంబు కంధరుడును పాల నాసాధర వదన కందులును నేల నేరద వందులును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితులను శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోచ్య విద్యా విద్యాది మాయాశక్తి సేవితులున యొప్పు ఆ పురుషోత్తముని గాంచి విరించి సంభ్రమమున రాయంత డెగ్గన దురికి కనకదండ సుకుమార మండితంబైన శరీరంబు నేలం జాగిల వడ నేర్చి నందుని దుడుకని దుడుకు అడుగులు పుడుకుచు మెల్లని గిట్ల నిలుదించే ఒక్క క్షణకాలంలో ఆ విచిత్ర దృశ్యం అదృశ్యమైపోయింది. కృష్ణుడు మాయమైపోయారు. ఆ కృష్ణుడందరి ఎదురుగా ఒకే ఒక మూల విరాట్టు కనబడ్డాడు. అపూర్వమైన క్షీరసాగరం, ఆ పాల సముద్రంలో ఆదిశేషుడి పానుపు. ఆ పానుపు ఏడు చుట్టలు చుట్టుకుని పడగలెత్తి ఉన్నది. ఆ పానుపు మీద ఒయ్యారంగా పడుకుని ఉన్న అనంత పద్మనాభుడు. ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు. మేఘంలో మెరుపు తీగలాగా వక్షస్థలం మీద లక్ష్మీదేవి, కుడివేపున శ్రీవత్సమనే లాంఛనం, మెడలో కౌస్తుభమణి, చెవులకు మకరకుండలాలు, అనేక బాహువులు, అనేక పాదాలు, అనేక శిరస్సులు, ఈ శిరస్సులకు అనేక నేత్రాలు, ఈ నేత్రాలతో కూడిన శిరస్సులపై అన్ని శిరస్సులకి నవ రత్న ఖచ్చితమైన కిరీటములు, ఈ కిరీటములతో పాటు లలాటం పైన ఊర్ధ్వపుండ్రాలు, దీనితో పాటు పక్కన ప్రహ్లాదుడు నారదుడు సునందుడు నందుడు మొదలైన మహానుభావులు ఓం నమో నారాయణ తుభ్యం నమః అని స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. అటువంటి మహాత్ముల్ని శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి యల ఊర్జ విద్య అవిద్య వంటి మాయాశక్తులు ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి. అటువంటి వాణ్ణి, అనేక కోటి సూర్యుల కాంతితో ఉన్నవాణ్ణి, ఆ కోటి సూర్యుల కాంతితో ఉన్నప్పటికీ అందులోంచి వేడి కాకుండా కోటి చంద్రుల యొక్క చల్లదనంతో ఉప్పుతున్నవాణ్ణి, పాదాలన్నిటికీ గజ్జలున్నవాణ్ణి, ఆ పాదాలు కదిలినప్పుడల్లా గజ్జలు గల్లు గల్లని శబ్దం చేస్తూ ఉంటే అటువంటి శబ్దాలతో కూడినటువంటి అవ్యక్త ధ్వనిని విని పాటలు పాడుతున్న కిన్నర బృందంతో ఉన్నవాణ్ణి, బొడ్డులో ఉన్న తామర పువ్వులోంచి జంటిపెట్టగా కనపడుతున్న తాను కూడా బ్రహ్మ కూడా ఉన్నటువంటి ఆ నాభిస్థలం కలిగినటువంటి వాణ్ణి చూచి, ఓహో పురుషోత్తమ మహాత్మా వాసుదేవ, నువ్వా నన్ను కన్న తండ్రివే, ఈ కృష్ణరూపంలో ఉన్నావా, అజ్ఞానంలో పడిపోయాను అని ఆనంద బాష్పాలు కారుస్తూ ఆ మహారూపాన్ని చూచి చూడగానే మొత్తం అజ్ఞానం తొలగిపోయింది ఆయనకి. ఆ విరించి ఎక్కడో రాజహంస మీద రాయంస మీద కూర్చున్నాడు పైన హంసవాహనం మించి కిందకి ఢామ్మని దూకేశాడు. ఒక్కసారిగా విరించి రాయంత డెగ్గనుడికి అన్నాడు అంతే, ఇంక కిందకి దూకాడు. ఒక్క దెబ్బకి దూకి ఎంతో కోమలముగా 30 ఏళ్ల వయస్సు వంటి వయస్సు కలిగిన శరీరం అయింది. అందంగా ఎర్రగా మిసలసలాడిపోతున్న యౌవనంతో ఉంటాడు బ్రహ్మ. నల్లని ఒడ్డైన జుట్టు అయింది. ఆ కిరీటాలతో ఉన్నటువంటి జుట్టుని ఏం చేశాడు, కిరీటాలు తీసి పక్కన పారేసి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఒక్కసారి సాష్టాంగ పడిపోయి ఈ 4 తలలు ఆయనకి చేర్చి నమస్కరించాడు. నందాత్మజుని పాదాల మీద ఆ మహాత్ముడు, అంతటి రాజహంసం మీద కూర్చునే సృష్టికర్త బ్రహ్మ కూడా తన తలలు చేర్చి ఆయన పాదాల మీద పడి నమస్కరించాడు. ఒక్కసారి తన్మయత్వంలో పడిపోయాడు అనమాట. అక్కడ రాయడంలో సుకుమారమైన శరీరంట, ఆ సుకుమారమైన శరీరం కటిక నేల మీదకి పారేసాడు ఆయన. ఆయన శరీరం ముట్టుకుంటే కందిపోయే తామర పువ్వులో ఉంటుంది. అయినా సరే స్వామి పాదాలు ఎక్కడున్నాయి, నేల మీద. ఆ నేల ఇప్పుడు ఎటువంటి నేల, వైకుంఠం కంటే గొప్పది. శ్రీకృష్ణుడు పాదం పెట్టిన స్థలం వైకుంఠం కంటే మిన్నయ్యైన లోకమని దాని మీద పడి ఆ మట్టి ఒంటికి పూసుకుని మరీ ఆయన పాదాల మీద తలలు చేర్చి కన్నీళ్లతో స్తోత్రం చేశాడు. నౌమీడ్యతే భ్రవ పుషేత డిదంబరాయ గుంజావతం సపరిపించల సన్ముఖాయ వన్యస్రజే కవళమేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ జ్ఞానే ప్రయాస్యముదపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితాః శృతిగతాం తనువాంగ్మనోభిః ఏ ప్రాయసో జతజితోప్స్యసితై స్త్రిలోక్యాం అస్యాపి దేవవపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వవసితుం మనసాంతరేణ సాక్షాత్ తవైవ కిముతాత్మసుఖానుభూతేః. ప్రభు వాసుదేవ శ్రీకృష్ణ, నీ దివ్య పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను. నౌమి నమస్కరిస్తున్నాను.
నీ శరీరం ఎటువంటిది? అభ్రవపుషి నల్లని మేఘం వంటి ఆకారం. మేఘం ఎలా ఉందో అలా ఉన్నది నీ శరీరం. ఇక నీ నడుముకి వస్త్రం కట్టుకున్నావు. ఆ వస్త్రం పసుపచ్చ రంగులో ఉన్నది. ఆ పసుపు రంగు వస్త్రం ఎలా ఉంది? మెరుపు తీగలా ఉంది. మేఘంలో మెరుపు తీగలాగా ఉన్నావు అన్నమాట నువ్వు. నీవేమో మేఘం, నీ వస్త్రం మెరుపు తీగ అన్నట్టుగా ఉన్నాయి. ఇక చెవులకి గుంజావతంస గురినంద పూసలు గుచ్చినటువంటి కొండలములు ధరించావు. తెలుగులో పోతరగారు కూడా ఇలాగే గ్రహించాడనమాట, గుంజావి నిర్మిత కొండలంబులవారి గుంజావతంస అని అనగానే ఇంక మార్చకుండా యథాతథంగా గుంజావి నిర్మిత కొండలంబులవారి పైన ఎక్కడ ఉన్నాడు? పరిపించల సమ్ముఖాయ శిఖిపించ వేష్టిత శరభువాని. అనువాదం అలా ఉండాలండి. నీ శిరస్సు మీద నల్లని ఒత్తైన జుట్టున్నది, అందులో నెమిలి పించం ధరించి ఉన్నావు. వన్యస్రజే మెడలో వనమాల అడవి పువ్వుల దండ వేసుకున్నావు. చేతిలో కబడ అన్నం పెరుగన్నం వద్ద ఉన్నది. ఓ చేతిలో వేత్ర బెత్తం ఉన్నది, వెదురు బెత్తం. విషాణ కొమ్ముబూర ఉన్నది. వేణు మురళి ఉన్నది. ఇటువంటి చిహ్నములతో ఉన్నావు. సుస్పష్టంగా కబళ వేత్ర విషాణ వేణు చిహ్నంబుల వెలయువ అని అంటా హేశాడు పాత్ర గారు. వాడు ఏం మార్చకుండా అనమాట. కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణు చిహ్నంబుల వెలయువ అని. అటువంటి నీకు నమస్కారము. లక్ష్మశ్రీయే మృదుపదే పశుపాంగజాయ. లక్ష్మికి నిలంగులైన అత్యంత పవిత్రమైన మృదువైన పాదములు నీవి. శ్రీకృష్ణుడి కాళ్ళు మృదువుగా ఉంటాయి, తామర పువ్వుల్లో ఉన్నాయి. ఆ పాదాలని ఎవరు ఆశ్రయిస్తారు? ఎప్పుడు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి నిలయమైన ఆలవాలమైన మృదువైన తామర పువ్వుల్లో ఉన్న నీ పాదాలను ఆశ్రయిస్తున్నా ప్రభు. ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నది నాకు. ఇప్పుడు నువ్వు గోపాల బాలుడిలా కనపడుతున్నావు, కానీ ఈ మూర్తి నీకు నిజమైన మూర్తే కాదు. నీ మూర్తి ఇది నీకు నిజమూర్తి ఎన్నరాదు. ఎప్పుడు ఏ రూపంలో ఉంటావో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఇలా పిల్లాళ్ళ కనపడుతున్నావు, పెరుగన్న ముద్ద పట్టుకుని ఉన్నావు, నల్లగా ఉన్నావు, గొల్ల పిల్లాళ్ళ ఉన్నావు. ఇదే రూపం నీది అనుకుందామంటే ఇవాడు ఈ రూపంతో ఉంటావు, రేపు మళ్ళీ ఇంకో రూపంలో గడతావు. కాబట్టి నీకు నిజమైన మూర్తి లేదు, ఇది అనే ఒక రూపం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రూపంలో మాకు దర్శనమిస్తున్నావు. ఎంత ఆశ్చర్యకరం అంటే అజ్ఞానంతో ఉన్న మాలాంటి వాళ్ళం అందరం నీ అపార శక్తిలో నుంచి పుట్టి నీ వల్లే అనేక శక్తులు పొంది అది గ్రహించలేక నువ్వు లేవనుకుని లేక నీకంటే మేము శక్తివంతులమని వెర్రవీగుతూ నిన్ను పరీక్షించడానికి వస్తూ ఉంటాం. అన్నిటికీ మూలం భక్తి. అందుకే భక్తి విడిచిపెట్టి ఏ మార్గంలోకి వెళ్ళినా అది ఉక్తిదండుగా అన్నాడు ఆయన. నాణ్యర్ద్యత స్థూల తుషావఘాతినాం. దీన్నే తెలుగులో పోతర గారు అనువాదం చేస్తూ, శ్రేయములు కురియు భక్తిని చేయక కేవలము బోధసిద్ధికి తపముంజేయుట విఫలము. పొల్లున ఆయము చేకురుని తలప అధికంబైన. ఒక వ్యక్తికి బియ్యం కావలసి వచ్చాయి. పాపం బియ్యం ఎందులోంచి వస్తాయో వాడికి తెలియదు. ఓ చోట ధాన్యాన్ని తూర్పారబట్టారు. పూర్వం ఏం చేసేవారు తెలుసా? ధాన్యాన్ని ఇలాగే చేతతో పోసేవారు, తూర్పారబట్టడం అంటారు. అప్పుడు ఏమవుతుంది? బియ్యపు గింజలు కింద పడతాయి. బియ్యపు గింజలు లేని పొల్లు ఉంటుంది కదా, ధాన్యంలో కూడా పొల్లు ఉంటుంది. పైకి ఓకు ఉంటుంది, లోపల మాత్రం గింజలు ఉండవు. అలాంటి పొల్లు అంతా గాలికి ఎగిరి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ పొల్లు రోడ్డు మీద వదిలేసి ధాన్యం గింజలు పట్టుకుపోతారు రైతులు. ఓ పిచ్చాడు బయలుదేరాట ఈ పొల్లును చూసి ఇదే ధాన్యం అనుకుని ఇంటికి తెచ్చాడు. ఆ పొల్లు దంచాడు. పొల్లులో ఎంత దంచితే మాత్రం బియ్యం గింజలు ఎలా వస్తాయి? అందుకే పొల్లున దంచిన బియ్యం అన్నారు. అవునా? ఇప్పుడు వాడు ఏం చేశాడు? పాపం బియ్యం కోసం పొల్లు దంచాడు. ఎంత దంచినది ఒట్టి ఓక, అందులో బియ్యం లేవు. పొల్లులో నుంచి బియ్యం ఎలా రాదో ఎంత ఎక్కువగా ఉన్నా. అలాగే భక్తిని విడిచిపెట్టి ఇంక ఏ మార్గంలోకి వెళ్ళినా వాడికి నీ అనుగ్రహం రాదు. అంటే దానివల్ల ఫలితం లేదు. భగవంతుడిని పొందడానికి అన్నిటికంటే భక్తి. భక్తులకి జ్ఞానం అక్కర్లా, వైరాగ్యం అక్కర్లా, యోగం అక్కర్లా, యజ్ఞం అక్కర్లా, ఇంకోటి అక్కర్లా, తపస్సు అక్కర్లా. ఆయన ఉన్నాడని నమ్మేశారు. గొల్ల పిల్లలు చూశారుగా, వాళ్ళకి ఏం తెలుసు? కృష్ణ కృష్ణ అని కూడా వెళ్ళారు, మోక్షం పొందారు. భక్త కన్నపకి ఏముంది? భక్తి, ఇంకేమి లేదు. కాబట్టి భక్తిని విడిచిపెట్టి అన్యమార్గముల జోలికి వెళ్ళడం బియ్యం కోసమని పొల్లు దంచడం వంటిది ప్రభు. అటువంటి బోధనతో కూడిన జ్ఞానం మాకు అక్కర్లా, మాకు భక్తిని ప్రసాదించు. భక్తి లేక నేను జ్ఞానవంతుణ్ణి అనుకుని అజ్ఞానంలో పడి నిన్ను పరీక్షించాను. తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు.
భూభారావతీర్ణకరుడగు నీరమ్య గుణంబులన్న నేరరగణ్య. కొందరున్నారు పరమ పండితులు, వాళ్ళు ఆకాశం కేసి చూడగానే రాత్రిపూట ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చెప్పేస్తారట. నక్షత్రాలు ఆకాశంలో రాత్రిపూట మిణుకు మిణుకు అంటూ కనబడుతూ ఉంటే వాటిని లెక్క పెట్టడం ఎవడ వల్ల అవుతుంది? ఏ మూల ఏ నక్షత్రం ఉందో, ఏ నక్షత్రానికి ఏ పేరు ఉందో, ఈ రాత్రికి ఎన్ని నక్షత్రాలు పుట్టాయో చెప్పగలరు, కానీ నీ లీలలు వర్ణించలేరు. నీ రమ్య గుణంబులు ఎన్ననేరరు. నక్షత్రాలు కొందరు లెక్క పెట్టగలరు, కానీ నీ గుణములను వర్ణించలేరు. తుషారసీకర, తెల్లవారుజామున చలికాలంలో మంచు బిందువులు కిందకు పడతాయి. ఎన్ని మంచు బిందువులు పడతాయో ఎవడన్నా లెక్క పెట్టగలడా? అవి కూడా లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారట కొందరు, కానీ నీ గుణములను, నీ అవతారాలని వర్ణించలేరు. నేల మీద వాహనం పెడుతున్నప్పుడు డస్ట్ పార్టికల్స్, ధూళి కణాలు పైకి లేస్తాయి. ఈ ధూళి కణాలు ఎవరన్నా లెక్క పెట్టగలరా? ఒక వాహనం పెడుతుంటే ఎన్ని ధూళి కణాలు లేస్తాయండి? అవి కూడా లెక్క పెట్టే ప్రజ్ఞ ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ నీ రమ్య గుణములు మాత్రం ఎన్నలేరు. పండితులైన వాళ్ళు ఏదైనా లెక్క పెట్టగలరు. లెక్క పెట్టడానికి వీలు కానన్ని మహిమలు, గుణములు, కథలు, అవతారాలు, లీలలు నీవి, అవి మాత్రం లెక్క పెట్టలేరు ప్రభు. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలమయమైపోయింది. అప్పుడు జలములో నువ్వు గాఢంగా నిద్రపోయావు. అలా నిద్రపోతున్న నీ బొడ్డులో నుంచో తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను. అంటే ఇప్పుడు నేను ఎవరినమాట? నీ నాభి కమల నాళములో నుంచి పుట్టిన శిశువుని, పసివాణ్ణి. అటువంటిది నేను నిన్ను పరీక్షించడం ఏమిటి? అందులోంచి వచ్చిన చంటి గుడ్డుని, ఈ గుడ్డు వచ్చి పిల్లనైన నిన్ను వెక్కిరించడం ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత అద్భుతంగా రసాలు తెలిసి ఇక్కడ పోతారు గారు. భూరి లయ జలధి నిద్రిత నారాయణ నాభి కమల నాళమున అజుండు ఆరయ్య పుట్టెననుట నిజము ఓ రాజీవాక్ష పుట్టె నోటు తలంపన్. అలా నీ బొడ్డులోంచి పుట్టి కూడా ఇవాళ నేను పరీక్షించాను. అంటే నాలో మోహం పుట్టింది, అజ్ఞానం పుట్టింది. ఈ అజ్ఞానాన్ని క్షమించు ప్రభు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. కాదని నువ్వు అనలేవు. ఎందుకో తెలిసిన, ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయి. ఈ మొత్తం చరాచర జగత్తంతా నీ కడుపులోనే ఉంది. వేదాలు ఆ మాట అంటున్నాయి, నువ్వు ఆ మాట అన్నావు. ఆ లోకాల్లో ఒక లోకంలో నేను ఉన్నాను. మేమందరం ఇప్పుడు ఎక్కడున్నామన్నమాట? నీ కడుపులో. నీ కడుపులో ఉన్న చంటి పిల్లవాడిని ఒక అమ్మ కడుపు ధరించింది. గర్భవతి అయిన తల్లికి కడుపులో ఉన్న పిల్లవాడు 9వ మాసం రాగానే కొంచెం కొంచెం తంతాడు కాలుతోటి. తల్లికి ఆ స్పర్శ తెలుస్తుంది. అప్పుడు ఆ తల్లి ఏమనుకుంటుంది? ఒరే, కడుపులో ఉండి నన్ను తంతావరా, బయటకు వచ్చాక నేను తంతానంటుందా? అనలా. మా అబ్బాయి తంతుడాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. వాడు బయటికి రాగానే వాడి కాలికి గండపిండేరం చేద్దాం అనుకుంటుంది తల్లి. ఇప్పుడు ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయి. నేను నీ కడుపులో చంటి బిడ్డని, నువ్వే నాకు తల్లివి, నేను తన్నే అని అనుకుని నన్ను క్షమించు, నా కాలికి గండపిండేరం చేయించు అన్నాడు ఆయన. బ్రహ్మగారు తెలివైనవాడు కదా, బాగా పొగిడాడు స్వామివారిని. స్వామి, లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయి కదా, నీ కడుపులో ఉన్న పసిపాప నేను. తెలియక కడుపులో ఉన్న బిడ్డ తండ్రితే తల్లి ఆయ తంతావా అని కడుపులు గుట్టుకుంటుందా గాంధారిలాగా? అలా కడుపులు గుద్దుకుని పిల్లని చంపదు, నన్ను నువ్వు చంపకుండా రక్షించు తండ్రి అన్నాడు ఆయన. నలినాక్ష నీవాది నారాయణుండవు జలమునారం జీవ చయమునారమందు నీ ఉంటను నీ ఎందవియుంటను నారాయణుండను నామ మొదవే. ప్రభు పద్మాక్ష, నువ్వే ఆది నారాయణుడివి. ఈ జలము నీరు నారాని పిలువబడుతుంది. నీట్లో నువ్వుంటావు, నీలో నీరుంటుంది, అందుకని నిన్ను నారాయణ అన్నారు. ప్రాణులందరూ నారాని పిలువబడతారు. ప్రాణులలో నీవుంటావు, నీలో ప్రాణులుంటాయి, అందువల్ల కూడా నీవు నారాయణుడు అయ్యావు. నారం అంటే జ్ఞానం. జ్ఞానములో నీవుంటావు, నీలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానమే నీ నివాస స్థానము, కాబట్టి నిన్ను నారాయణ అన్నారు. అటువంటి నీవు అఖిల లోకాలకి సాక్షివి, అబ్ధిలో నిద్రించే నారాయణుడివి. ఆ విషయం గ్రహించలేక నేను ఇదివరకు కూడా భ్రమపడ్డాను. ఒకప్పుడు మధుకైటబులనే ఇద్దరు రాక్షసులు నన్ను చంపబోతూ ఉంటే నేను నిన్ను వెతుక్కుంటూ తామర కాడలో నుంచి కిందకి దిగాను. 100 ఏళ్ళు కడగి 100 ఏళ్ళు వెదకినే కాననైతి. శ్రీ మహావిష్ణువు బొడ్డులో నుంచి తామర పువ్వు వచ్చింది. ఆ తామర పువ్వులో నేను పుట్టాను. ఈ తామర పువ్వు ఎక్కడ పుట్టిందో చూద్దామని తామర కాడ పట్టుకుని లోపల నుంచి కిందకి 100 ఏళ్ళు దిగాను. 100 సంవత్సరములు కాడగుండా కిందకి దిగినప్పటికీ నువ్వు ఎక్కడున్నావు నాకు కనపడలేదు.
అప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నానని గ్రహించి నన్ను రక్షించమని నీకు నమస్కరించగానే నీ అనుగ్రహంతో నిన్ను ప్రార్థించగానే నీ నాభి కనబడింది. అంటే నా ప్రయత్నంతో 100 ఏళ్ళు బతికినా నువ్వు కనబడలేదు. అసలు నీవు నన్ను సృష్టించిన ఈ తామర పువ్వుకి మూల కారణమైన బొడ్డును చూడడానికే 100 ఏళ్ళు పడితే 100 ఏళ్ళకి నేను జపం చేస్తే గాని చూడలేకపోతే నీ మహిమను నేనేం పరీక్షించగలను? తెలియక అజ్ఞానంలో పడ్డాను. ఆ అజ్ఞానాన్ని క్షమించి మళ్ళీ నీ మీద భక్తిని నాకు ప్రసాదించు. నాకు నమ్మకమే. ఎందుకో తెలుసినా, నిన్ను హింసించిన పోతనాదులకు మున్నీమేటి కైవల్యమిచ్చిన, నిన్ను చంపడానికి పోతన వచ్చింది, విషంతో కూడిన చనుబాలు ఇచ్చింది, ఆ విషపాలు తగే దాన్ని నీలో కలుపుకున్నావు. అఘాసురుడు నిన్ను మింగాడు, వాణ్ణి నీలో కలుపుకున్నావు. పాపాత్ముల్ని చంపడానికి వచ్చేవాడిని నీలో కలుపుకుంటే నీ కొడుకుని, నీ బిడ్డని, నీ భక్తుణ్ణి నన్ను మాత్రం నీలో కలుపుకోకుండా ఉంటావా? నువ్వు నన్ను తప్పక అనుగ్రహిస్తావు. ఇంకా నాకున్నదల్లా ఒకటే అనుమానం, విషంతో కూడిన చల్లుబాలు ఇచ్చిన దాన్ని కూడా కలుపుకుంటే ఎంతో ప్రేమతో రోజు తనువు పాలు ఆహారం అన్నీ ఇస్తున్న ఈ యశోదాదులకు నీవు ఏ రకమైన మోక్షం ఇస్తావో చూడాలనుంది. అబ్బో, వాళ్ళు పొందే భాగ్యం అంతా ఇంతనా? ఏలా బ్రహ్మపదంబు, ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంపున ఈ వనాంతరములందు ఈ మందలో కృష్ణ కృష్ణ యంచు ఆలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పై వేష్టించిన జాలరే. ఏలా బ్రహ్మపదంబు, ఎందుకు నాకు ఈ బ్రహ్మపదవి? బ్రహ్మపదవి ఉండడం వల్ల నాకు రజోగుణం పుట్టి నేను సృష్టికర్తనని అహంకరించాను. కానీ ఈ గొల్ల పిల్లలు ఆ అహంకారం లేకుండా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నీతో కూడా తిరుగుతూ నిన్ను కౌగిలించుకుంటూ అన్నం తింటుంటే కృష్ణ అంటారు, పెరుగన్నం తిన్నా కృష్ణ అంటారు, ముఖం కడుక్కుంటున్నా కృష్ణ అంటారు, పాట పాడినా కృష్ణ అంటారు, ఆటలాడినా కృష్ణ అంటారు, నిద్రపోయినా కృష్ణ అంటారు, ఇలా కృష్ణ కృష్ణ అంటూ ఏ పని చేసినా అన్నీ నీకే సమర్పించి నిన్ను నమ్ముకుని మృత్యువు ముఖంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళ భక్తులు. నేనా? నా కోరిక ఏంటంటే ఇక నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు. ఈ గొల్ల పిల్లల్లో ఒక్కే ఒక్క పిల్లవాడు, మళ్ళీ అందరూ అక్కర్లా, ఒక్క పిల్లవాడి అరికాలి కింద ఉన్న దుమ్ము నా నెత్తి మీద వేసుకుంటే చాలు ఆ దుమ్ము ముందు బ్రహ్మ పదవి చెప్పుకున్నాడు ఏకంగా. అసలు నిజంగా ఇప్పుడు ఆలోచించండి, ఆ పిల్లలు ఎంత గొప్పవాళ్ళు. బ్రహ్మ అన్నాడు ఈ మాట, ఈ వ్రేలందు అంటే ఈ గొల్ల పిల్లల్లో ఒక్కని పాద రేణువులు పై వేష్టించినంచాలదే, ఒక్క గొల్ల పిల్లవాడి అరికాలి కింద ఉన్న దుమ్ము నా నెత్తి మీద వేసుకుంటే చాలదా? ఎందుకు ఈ బ్రహ్మ పదవి? అందుకని యాదవులు ఆ గోపాల బాలకులు కృష్ణుడితో తిరిగినటువంటి వాళ్ళు సాక్షాత్ విష్ణు స్వరూపులు, బ్రహ్మంతటి వాడు. ఒకడి అరికాలి కింద ఉన్న దుమ్ము శిరస్సు మీద వేసుకుంటే చాలు, దాని ముందు ఇంకా ఏ పదవి అక్కర్లేదు, బ్రహ్మ పదవి కూడా తక్కువ. ఆ భాగ్యం నాకు ప్రసాదించు. ఎప్పటికొస్తుందయ్యా ఆ యోగం? వాళ్ళ జ్ఞానులు మేమా? వాళ్ళకి యోగం పట్టింది, పేరుకు యోగాభ్యాసమే, మాకు యోగత్వం లేకుండా పోయింది. ప్రభు, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, ఎలాగ వాళ్ళు నిరంతరం నిన్ను తలుచుకుంటున్నారు? ఒక క్షణం తలుచుకుంటే మరో క్షణం మాకు దృష్టి చెదిరిపోతున్నది, కానీ వాళ్ళు అలా కాదు, నిరంతరం ఏ పని చేసినా కృష్ణ కృష్ణ అంటూనే ఉంటారు. యశోదా కృష్ణుడు అంటుంది, నందుడు కృష్ణుడు అంటాడు, పిల్లలు కృష్ణుడు అంటారు, దూడలు కృష్ణుడు అంటున్నాయి. ఇంతటి గాఢమైన భక్తి నీ మీద వారికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు. ఇదే నా రజోగుణం అయి ఉంటుంది. సర్వేశ నే రజోజనితుండ, రజోగుణం వల్ల పుట్టాను, అందుకే ప్రభువుని అనుకుంటున్నాను. ఒక్క లోకానికి ప్రభువుని అయ్యుండి ఎంత గొప్ప అని అనుకుంటే ఇన్ని లోకాలకి ప్రభువు అని నువ్వేమనుకోవాలి? కానీ నువ్వు అనుకోవు, ఎందుకంటే నీవు పరమజ్ఞానివి గనక నన్ను రక్షించు అని కాళ్ళ మీద పదే పదే పడి నమస్కరించి ఆ
కృష్ణుడి అరికాలి కింద ఉన్న దుమ్ము నెత్తి మీద వేసుకుని ఆ తర్వాత కొండగుహలో ఉన్న పిల్లల్ని దూడల్ని అక్కడికి చేర్చి మాయమైపోయాడు. ఎప్పుడైతే ఆ పిల్లలు ఇక్కడికి వచ్చారో ఇంతకు ఇప్పటిదాకా ఉన్న కృష్ణుడిలాగా ఉన్నటువంటి పిల్లలంతా మళ్ళీ కృష్ణుడిలో కలిసిపోయారు. కృష్ణుడి శరీరము నుండి బయటకు వచ్చిన దూడలు పిల్లలు కృష్ణుడిలో మళ్ళీ యథాప్రకారంగా కలిసిపోయాయి.